హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినీత. ఇవాళ మనం చేయబోయేవంట రొయ్యలు మామిడికాయ. ఇప్పుడు ముందుగా గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లోనే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని మొదలు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ రొయ్యల్ని పసుపు వేసి కడిగాను ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల నీచు వాసన పోతుంది, మీరు కూడా అలా చేయండి. రొయ్యలు వేసుకుని ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. కలుపుకుంటున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుందాం. మూత పెట్టుకున్నాక 3 మినిట్స్ తర్వాత తీయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఎలా మగ్గిందో, ఇంకా మగ్గాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మామిడికాయ కర్రీ కాబట్టి. మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్, తీస్తున్నాం చూడండి బాగా మగ్గాయి కదా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. ఒకటిన్నర కారం, 1 స్పూన్లో 1/2 జీలకర్ర, 1 స్పూన్ ధనియాల పొడి. ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల దాకా వాటర్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. మూత పెట్టుకున్నాక 1-5 మినిట్స్ ఆగి తీసుకుందాం ఫ్రెండ్స్. బాగా మగ్గింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మామిడికాయ తరుగు వేసుకుందాం. మీరు మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు, కోసుకున్నా పర్వాలేదు ఫ్రెండ్స్. కానీ ఇంత చిన్నగా ఉంటేనే బాగుంటుంది కర్రీ. మిక్స్ చేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మూత పెట్టుకుందాం, తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా మగ్గిందో. ఒకసారి కలుపుకొని మీకు చూపిస్తున్నాను చూడండి. అలా ఉంటేనే కర్రీ బాగుంటుంది ఫ్రెండ్స్. మనం ఉల్లిపాయలు వేసినప్పుడు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ సాల్ట్. ఇప్పుడు మనం రుచి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం. చూసారు కదా రొయ్యలు మామిడికాయ కర్రీ. సాల్ట్ వేసాం కాబట్టి ఒకసారి మూత పెట్టుకుని 1-2 మినిట్స్ నుంచి తీసేద్దాం ఫ్రెండ్స్. రొయ్యలు మామిడికాయ కర్రీ రెడీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.